సిటీలో ట్రాఫిక్ నిబంధనలను ఫాలో గానోల మీద చర్యలకు రెడీ అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు మూడేళ్ల సంది చలాన్స్ 40 లక్షలకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మాటిమాటికి రూల్స్ బ్రేక్ చేసినోల మీద చార్జ్ షీట్ వేసేందుకు తయారవుతున్నారు పెండింగ్ చలాన్ల మీద నజర్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ల పట్టుకున్నోళ్లను జైలుకు పంపుతున్న అధికారులు మాటిమాటికి రూల్స్ బ్రేక్ చేసినోళ్ల మీద చార్జ్ షీట్ వేస్తామంటున్నారు పెనాల్టీ ఫైన్ తో పాటు అవసరమైతే జైలుకు కూడా పంపుతామంటున్నారు మూడేళ్లుగా చలాన్లు ఇస్తున్నా భారీగా జరిమానాలు పెండింగ్ లో ఉన్నాయి 2014 నుంచి 2016 నడుమ జారీ అయిన చలాన్లల్లా 41% పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది ఒక్క బండి మీద 2-3 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు ట్రాఫిక్ అధికారులు ఇసొంటోళ్ళు మళ్ళీ పట్టుబడితే ఇక మీదట కోర్టుల ఛార్జ్ షీట్ వేయడంతో పాటు బండి సీజ్ చేస్తామంటున్నారు ఛార్జ్ షీట్ వేస్తే పెండింగ్ లో ఉన్న చలాన్లు మొత్తానికి 20% అదనంగా పెనాల్టీ విధించడంతో పాటు జైలుకు కూడా పంపే అవకాశం ఉందంటున్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూస్తే రోజు అరౌండ్ ఒక 10,000 చలాన్స్ దాకా మనం విధించడం జరుగుతుంది అన్నమాట కలెక్ట్ అయ్యేది వచ్చేసి అరౌండ్ 7,000 నుంచి 8,000 దాకా రోజు కలెక్ట్ అవుతుంది అంటే మనకి ఆ 2,000 డెఫిసిట్ అట్లా मन की दादापू इपू 30 लक्षल पैन मन की चला पेंग उन्न हईदराबाद कमिश्नरेट पैध लोक अदालत में पेटेन स्पंदन वे पब्लिक सो ई मध्य जडेस अंदर तो माटन जरिए माटा दाँटो निर्णय जरिए अत 4,000 रूपये चला पे उनक कोर्ट वालू इंका अंत 5,000 इंत वेट फैन वेसेट अट्ला దానికి సానుకూలంగా స్పందించారు అయితే ప్రస్తుతం సిటీలో ట్రాఫిక్ పోలీసులు నేరుగా దండగేసుడు మానేశారు కేవలం కెమెరాలతో రూల్స్ అతిక్రమించినోళ్ల ఫోటోలు తీసి ట్రాఫిక్ అండ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ కి అప్లోడ్ చేస్తారు అక్కడి నుంచి ఈ ఫోటోల ఆధారంగా వాహనదారులకు పోస్టుల ఈ చలాన్లు పంపుతున్నారు అధికారులు ఇది చాలా లేట్ ప్రాసెస్ కావడంతో గత 3 ఏళ్లలో 42,62,852 చలాన్లు ఇప్పటికే పెండింగ్ లోనే ఉన్నాయి వీటి మీద ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు 3 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చలాన్ల డబ్బులు క్లియర్ చేసినకనే బండి ఇడిచిపెడుతున్నారు